ఈ రోజు తెలంగాణలో పరిస్థితి చూసుకుంటే మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అన్నం పెట్టిన వాళ్లకు సున్నం పెడతా అన్న చందంగా ఈ రోజు వ్యవహరిస్తున్నారు. ఒకప్పుడు గతంలో చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు మేము వ్యతిరేకమని చెప్పిన కమ్యూనిస్టు పార్టీలే గాని ఎంఐఎం పార్టీలకే గాని ఈ రోజు పెద్దపీట వేసుకుంటూ వాళ్లను అన్ని రకాలుగా చూసుకుంటూ తెలంగాణ రాష్ట్రాన్ని కడుపు చించుకొని ఇచ్చిన సోనియా గాంధీ గారిని అవహేళన చేస్తూ అమ్మ ఇచ్చిందా బొమ్మ ఇచ్చిందా అంటూ అసభ్యకరమైన అవహేళన అవమానకరమైన మాటలు మాట్లాడుతున్న కేసీఆర్ గారి ధోరణి ఈ రోజు తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. మీరు ప్రజాధనాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేయదలుచుకున్నారు? తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు మేము వ్యతిరేకం అని చెప్పిన పార్టీలకు, వాళ్ళ ప్లీనరీలకు, పార్టీ సమావేశాలకు మేము అన్ని రకాలుగా అండగా ఉంటాం, అన్ని రకాలుగా హామీ ఇస్తామని చెప్పి మీరు ఏ రకంగా ప్రజల సొమ్మును దుర్వినియోగం చేయదలుచుకున్నారు? ఇది మీ అయ్య సొమ్ము కాదు, మీ అవ్వ సొమ్ము కాదు, మీ అబ్బ సొమ్ము కాదు. ఇది కేవలం 1200 మంది విద్యార్థులు బలిదానం చేసుకుంటే ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని ఈ రోజు వాళ్ళ ఆత్మ క్షోభించేలా తెలంగాణ వ్యతిరేక శక్తులతో మీరు జతకట్టి వారిని అన్ని రకాలుగా ఆదుకుంటా అని చెప్పడము, మీరు ఎలాంటి సంస్కారహీనంగా ప్రవర్తిస్తున్నారో తెలంగాణ ప్రజానీకం అర్థం చేసుకుంటున్నది. 2019లో వచ్చే ఎలక్షన్స్ లో మీ కేసీఆర్ దొరగారికి ఏ విధంగా బుద్ధి చెప్పాలో ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇంకొకసారి కేసీఆర్ గారి మాయ మాటలకు మోసపోకుండా తెలంగాణ ప్రజలం మనమందరము తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరుతున్నాను.